హలో స్టూడెంట్స్, వెల్కమ్ యు ఆల్ బ్యాక్ టు అచీవర్స్ అకాడమీ. అచీవర్స్ ఛానల్లో తిరిగి మీ అందరికీ కూడా స్వాగతం. టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కు సంబంధించిన నోటిఫికేషన్ని కొద్దిసేపటి క్రితం టిఎస్పిఎస్సి తన అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. అంతకంటే ముందుగానే పాత నోటిఫికేషన్ని రద్దు చేస్తూ టిఎస్పిఎస్సి ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో వేకెన్సీలను పెంచడం జరిగింది. 503 స్థానంలో 563 వేకెన్సీస్తో ఈ కొత్త నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే టిఎస్పిఎస్సి తన అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసింది. సో పాత వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఎస్, ఇట్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నది బేసికల్గా మనకు 23rd February నుండి స్టార్ట్ అయ్యి March 14th వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అన్నది కంటిన్యూ అవ్వబోతుంది. అట్ ద సేమ్ టైమ్ ఓల్డ్గా, అంటే పాత వాళ్ళు ఎవరైతే అప్లై చేసి ఉన్నారో ఆల్రెడీ, ఓల్డ్ ఆస్పిరెంట్స్ షుడ్ ఆల్సో డూ రీఅప్లై. వాళ్ళు కూడా ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేయాలి. బట్ దే షుడ్ నాట్ పే ఎనీ ఫీజ్. ఎటువంటి ఫీజ్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఎస్, ప్రాసెస్ ప్రకారంగా 1:50 మెంబర్స్ని, అంటే ప్రతి పోస్ట్కి 50 మందిని పిలిచేటటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ రిజర్వేషన్స్, కట్ ఆఫ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే, నువ్వు 1:15 డైరెక్ట్గా, అంటే టాప్ 1:50 డైరెక్ట్గా ఎవరైతే ఉంటారో వారిని ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి ఎలిజిబుల్ చేయబోతున్నారు. అంటే ప్రత్యక్షంగా మెరిటోరియస్ స్టూడెంట్స్, సింపుల్గా చెప్పాలంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. ఓకే, ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫయింగ్కి రిజర్వేషన్ అనేది ఉండదు. ఆల్సో ఇంకొక పాయింట్, టిఎస్పిఎస్సి ఏం చెప్పిందంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఒక సర్టెన్ కమ్యూనిటీ నుండి డ్యూ రిప్రజెంటేషన్ మెయిన్స్లో లేదు అని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ కమ్యూనిటీ కావచ్చు, ఎస్సీ కమ్యూనిటీ కావచ్చు, బీసీఏ కావచ్చు, ఏదైనా కూడా ఒక కమ్యూనిటీ తీసుకోండి, ఆ కమ్యూనిటీ నుండి డ్యూ రిప్రజెంటేషన్ అన్నది లేదు అని, అంటే తగిన విద్యార్థులు మెయిన్స్కి అర్హత సాధించలేదు అని అంటే, ఖచ్చితంగా సపరేట్గా మళ్ళీ ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మెయిన్స్ ఎగ్జామినేషన్కు ఆహ్వానించనున్నారు. అంటే 1:50 కన్నా కూడా ఎక్కువ మందే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయబోయేటటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా మనకు ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది అమలులోకి వచ్చినది అని అయితే అందరూ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎస్టీ రిజర్వేషన్ని 6% నుండి 10% పెంచడం జరిగింది. ఎస్టీ రిజర్వేషన్ ఇస్ సీన్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 6% to 10%. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఓకే, సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్, అంటే ఎలక్షన్ తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ప్రాసెస్ అన్నది మే ఆర్ జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పెట్టి సెప్టెంబర్ నెలలో మెయిన్స్ ఎగ్జామినేషన్ని నిర్వహించబోతున్నారు. కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం చివరి కల్లా ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి గ్రూప్ 1 అధికారులుగా తెలంగాణలో 563 మంది మొట్టమొదటి గ్రూప్ 1 బ్యాచ్గా ఉండబోతున్నారు. కాబట్టి ప్రిపరేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ప్రిపరేషన్ మళ్ళీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సినటువంటి సమయం వచ్చినది అని అయితే అభ్యర్థులంతా కూడా గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని రకాలుగా ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, ఇన్ఫ్యాక్ట్ మెంటార్షిప్లో మీకు తోడుగా ఉండడానికి అచీవర్స్ అకాడమీ ఇస్ ఆల్వేస్ విత్ యూ పీపుల్. ఛానల్కి స్టే ఆన్ అయి ఉండండి, స్టిక్ ఆన్ అయి ఉండండి. వీ విల్ బి గివింగ్ యూ రెగ్యులర్ అప్డేట్స్ విత్ రిగార్డ్ టు ద టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. జై హింద్.